ఇటివరా కోడలు పిల్ల బంగారు బొమ్మలా ఉంది బుచ్చయ్య గారు బంగారు బొమ్మ కాబట్టి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు ఇద్దరా ఇద్దరేంటి అవును విశ్వామురుగాలు ఇద్దరు కలిసి శశిరేఖను పెళ్లి చేసుకోబోతున్నారు పిచ్చి పట్టిందా పిచ్చి కాదు కొవ్వు ఎగతట్టింది పెళ్లి వద్దు ఉద్యోగాలు వద్దు వెంటనే సూట్ కేసులు తట్టుకుని బయలుదేరండి మేమే స్కూల్ పిల్లలం కాదు చెప్పగానే బ్యాగులు తట్టుకుని బయలుదేరడానికి బయలుదేరపోతే కాళ్ళు చేతులు వెలకొట్టి మళ్ళీ తీసుకెళ్తాం మేము చేసుకుంటే ఈ అమ్మాయి చేసుకుంటాం ఏంటిరా చేసుకునేది ఈ అమ్మాయి ఏమైనా ప్రాపర్టీ అనుకుంటున్నారా షేర్ చేసుకోవడానికి మీరు ఎన్నన్నా చెప్పండి ఈ అమ్మాయి మా వైఫ్ ఈ అమ్మాయితోనే మా లైఫ్ మేము అలా ఫిక్స్ అయిపోయాం అందులో చేంజ్ ఉండదు ఆ చేంజ్ ఉండదని చెప్పగానే చేతులు ఒప్పుకుంటే వెళ్ళిపోవడానికి మేము ఇలా విధానం కాదు మీరే కాదు ఆ పిల్ల వాళ్ళ బాబు ఎవరు ఒప్పుకున్నా ఈ పెళ్లి జరగదు నువ్వు పదరా నీకేంటి సార్ తాపి ధర్మారావు హ్యాపీగా ఉన్నారు నాకు నా కొడుకు హనీమూన్ జరుగుతుందో లేదో నువ్వు చచ్చిపోతున్నావు నీకేం సార్ చెప్పాలన్నా మనం నాగలోక వాసులు మనకు సావలేదు నాగలోకం ఏమిటి వాడో పిచ్చిమాలోకం ఏదో మాట్లాడతాడు ముందు మా పెళ్లి సంగతి చెప్పండి ఏం కంగారు పడకండి ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఏ తండ్రి ఒప్పుకోడు అందుకే వాళ్ళ అబ్బాయిలు కూడా పిలిపించారు అనుకోండి కానీ మీరు మా అమ్మాయిని తీసుకుని అమెరికాకి వెళ్ళడం ఖాయం నా కొడుకు సంగతి ఎలా ఉందండి ఒకవేళ కుదిరితే ఆ మహిళా సంఘం అధ్యక్షురాలి వాడి పెళ్లి కానివ్వండి ఇదిగో మీరందరూ ఏ ఊహించేసుకున్నారు కన్నా ఎడం తొడవు అదిరిపోతుంది మా హోల్సేల్ గా అదురుతున్నాయి బావు గారు సంబంధి బుచ్చయ్య బావు గారు వణక్కం వణక్కం అంతా కట్టకట్టుకుని వచ్చారు ఊరెళ్ళిపోతున్నారా ఇప్పుడే ఊరెందుకు సంబంధి ఇంత కళ్యాణం పండి రెండు కొడుకుల్ని ఒరు కోడల్ని పాతి అప్పురం పోలాం సగం సగం తెలుగు మాట్లాడి చంపేస్తున్నావయ్యా పూర్తిగా తెలుగులో మాట్లాడచ్చు కదా ఏమీనూ లేదు తమ్ముడు గారు ఈ వివాహ మహోత్సవమును మేమంతయు బ్రహ్మానందంతో అంగీకరించుతున్నాము ఒప్పుకుంటున్నారా శీఘ్రమా కళ్యాణం పనిట ఎల్లారికూ రొంబ సంతోషమా ఇరుకు మీరు అసలు తల్లిదండ్రులేనా మీరేదో బుద్ధి చెప్తానని వినిపిస్తే మీరు పెళ్లి ఒప్పుకుంటున్నారా వాళ్ళకిచ్చే మీకు వచ్చింది వారసత్వంగా నటులకు నటులు పుట్టొచ్చు గాయకులకు గాయకులు పుట్టొచ్చు పిచ్చి కొడుకులకు పిచ్చి తండ్రులు పుట్టడంరా పిచ్చి కాకపోతే పార్ సంబంధే మా అబ్బాయిలిద్దరికి తనితనిగా మీ అమ్మాయిని ఇస్తామని ప్రామిస్ చేసి ఉండారు కదా పెళ్లి కాకపోతే చచ్చిపోతాం అంటున్నారు ఇద్దరు మొగాళ్ళు ఒకే ఆడపిల్లని చేసుకునే బదులు చావడమే మంచిది మేము అదే అనుకున్నాం కానీ ఒకే ఆడపిల్లని చేసుకోవటంలో ఉన్న సౌలభ్యం ఏమిటో మా వాళ్ళు మాతో కూలంకషంగా క్షుణ్ణంగా చర్చించారు మమ్మల్ని ఒప్పించారు ఏంటి పెళ్లి జరిగితే ఓకే అయితే మేము ఒప్పుకుంటున్నాం చేసేద్దాం మీరెవరా ఒప్పుకోవడానికి నేను ఈ పెళ్లి చెయ్యను గాక చెయ్యను నువ్వేంటే చేసేది మేమే చేసుకుంటాం పందులు గారు ఈ నిశ్చితార్థం పత్రిక రాబోయే పుష్యమాసంలో రంగారావు దంపతుల కుమారుడు చిరంజీవి విశ్వంకు అలగవేలు దంపతుల కుమారుడు చిరంజీవి మురుగనుకు శ్రీశ్రీ బుచ్చయ్య గారి ఏకైక కుమార్తె శశిరేఖను వీరిరువురికి ఇచ్చి వివాహము చేయుటకై మూడు పక్షముల పెద్దలచే నిర్ణయించటమైనది బావ గారు ఈ ట్రిప్ మీరు టికెట్లు తెప్పిస్తే మేము అమెరికా వెళ్ళిపోతాం అమెరికా కాదు నాగలోకం అదేంటి పెళ్లి చూడరా క్యాసెట్ పంపిస్తే కాస్త ఏసీ రూమ్ లో గుర్తుపెట్టి చూపిస్తాను మంటన్న తగ్గుద్ది ఏం చేయమంటారండి మా వాడి పెళ్లి ఎలా జరిగేటట్లేదు ఆ మహిళా మండలి అధ్యక్షురాలతో మాట్లాడి నాకేమైనా ఛాన్స్ ఉంటుందేమో చూడండి బయరాజు ఆ విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడు ఇంతకీ బాలరాజేడి బాలరాజేడి అడుగు పగులుతోందేమో గల్లిపోతా ఏం చెప్పమంటారండి మూడు రోజుల నుంచి ఇదే గొడవ నాగలోకం అంటాడు పోయా యమలోకం అంటాడు శశిరేఖ నా చెల్లెలు అంటాడు నాకేమీ అర్థం కాదు కాసేపట్లో అన్ని సెట్ అవుతాయి నాగినిలా వస్తున్నా కౌగిలినే నా పేరు బాలరాజ్ కాదు నాగరాజ్ ఏంటది ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్ ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్ ఏం పేరు బాలరాజు ఈ లోకం భూలోకం శశిరేఖ ఎవరు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వెళ్ళు బాయ్ నాగరాజు ట్రీట్మెంట్ ఇచ్చినా సరే ఆ బాలరాజు గడి ఇండియా వదిలి వెళ్లేదంటే వాడు శశిరేఖను పెళ్లి చేసుకునే ఉద్దేశంలోనే ఉన్నాడనమాట వాళ్ళు అమెరికా వెళ్ళిపోతామన్న ఈ బుచ్చేగాడు వాళ్ళని వాళ్ళని చేయలేడు ఎటువంటి పరిస్థితుల్లో బుచ్చేగాడు గెలవడానికి వీలు మేము లేనప్పుడు ఆ బాలరాజు గడు తోక జాడిస్తే తోక కట్ చేస్తా అక్కర్లేదు వాడికి ఇంకో జన్మ చూపించండి ఈసారి గెటప్ వేస్తే శశిరేఖ సొంత చెల్లెని ఫిక్స్ అయిపోవాలి ఓకే వాడికి ఏ గెటప్ వేయాలో నేను తించేస్తా హాయ్ నమస్కారం నాగరాజు నాగరాజు లేడు ముఖరాజు లేడు ఐఎమ్ బాలరాజ్ శశి నీకు విషయం తెలుసా ఏంటి మన ఇద్దరికి రాక్షస వివాహం చేస్తున్నారు అంటే బలవంత పెళ్లి ఎప్పుడు అబ్బా అని సీక్రెట్స్ నీకు చెప్పకూడదు ఎవరు
ప్రణామములు కృష్ణ. ఓహో, ఈ జన్మలో నేను కృష్ణుని అన్నమాట. నువ్వు నారదు కదా, ఏమన్నా చెప్పు. కృష్ణ, నీతో చిన్న మాట. నువ్వేం చెప్పక్కలేదు, నాకు మొత్తం అర్థమైపోయింది. ఈ జన్మలో నేను కృష్ణుని కదా. మహానుభావ, నీ లీలలే లీలలు, నిన్ను చూసిన ప్రజల ఏలలే ఏలలు. సోదరా కృష్ణ. ఏడెవడా? కృష్ణ అపచారు, బలరాముడు. బలరాముడా? ఎంత వీక్ ఉన్నాడంటే సొగరు తగిలిందా? బాడీలో బలం లేక పేర్లు అయినా ఉంటే బాగుంటుందని బలరాముడు అని పేరు పెట్టుకున్నాడు. కృష్ణయ్య, నీ అష్టభార్యలు 16,000 మంది గోపికలు రేపల్లె వెళ్ళినారయ్యా. ఏం రేపల్లె అంటే తెనాల పక్కన ఉంది అదేనా? ఆ రేపల్లె వేరు, ఈ రేపల్లె వేరు కృష్ణ. ఆమె రుక్మిణి కాదు, మన చెల్లెలు సుభద్ర. ఈ జన్మ కూడా చెల్లెలు మారలేదా? ఇదిగా, ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలైనా చెల్లి చెల్లె, ఈ చెల్లి నీ చెల్లె. ఇంకెందుకు ఈ జన్మ? చిన్ని కృష్ణ, కడుపార ఈ వెన్న తిని కదలకుండా పడుకో అన్నా. అంతేలే, ఎంతకంటే ఏం చేయగలం? ఆదిదేవుడు అయిన నీలో ఇప్పటికీ హాస్యం పోలేదయ్యా. అది కూడా జన్మ జన్మలో కంటిన్యూ అయిపోతుంది మీలాగా. నిన్ను రకరకాల గెటప్పుల్లో చూసి మేము మురిసిపోతున్నాం కృష్ణయ్య. నేను అలసిపోతున్నాను, ప్లీజ్ నన్ను కనిపించకుండా. దీంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు కృష్ణయ్య, నీకు నేను మూడే మూడు విషయాలు చెప్తాను. ఒకటి, ఈమె నీ చెల్లి. రెండు, ఈమె నీ చెల్లి. మూడు, ఈమె నా చెల్లి. నాలుగు, ఈ నిజం ఎప్పటికీ మారదు. ఓకే, ఒప్పుకుంటున్నాను. ఈమె నా జన్మ జన్మల సోదరి. అయితే పడుకుని నిద్ర. మీరు నిష్క్రమిస్తే నేను విశ్రమిస్తాను. బలరామ్ ఉండైతే. ఓకే, వ్యతిరేకం నువ్వు వచ్చి. బాయ్ కృష్ణన్న. బాయ్, హ్యాప్ మై లైఫ్. థ్యాంక్ యూ. స్టాప్. నువ్వు ఇక్కడ ఉన్నావు ఏమిటి? ఎస్, ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు మీరు లేట్ గా వచ్చారంటే. శుభకార్యం ఏమిటి? కార్యం. కార్యం ఏమిటి? కార్యం అంటే కూడా తెలియదా? శోభనం. ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్? ఎవరికి? అమ్మాయికి, అల్లుళ్ళకి. వాంగ సంబంధి వాంగ. ఇనికి నల్ల నాడే, ఇంత వారం నల్లది, ఇంత ముహూర్తం నల్లది, ఇనికి నడకబావు కారం నల్లదా? ఎంగళికి రొమ్మ సంతోషమా? ఆ పని మీ అరవగోళ. ఇందులో తప్పే ఉంది బావు గారు. క్రికెట్ ఆడేటప్పుడు ప్రాక్టీస్ ఉండాలి కదా, వాలీబాల్ ఆడేటప్పుడు ప్రాక్టీస్ ఉండాలి కదా, నాటకానికి రిహార్సల్ చేయాలి కదా, అలాగే సంసారానికి కూడా ప్రాక్టీసో రిహార్సల్సో ఉంటే మంచిది. అవునన్నయ్య గారు, ప్రాక్టీస్ ఉంటేనే మంచిది అనిపిస్తోంది. అందరికీ పిచ్చెక్కింది. అప్పరావు, పాపారావు. సార్, అమ్మాయి ఎదురా, ఇప్పటిదాకా మీరు వచ్చి ఆశీర్వదిస్తారని ఎదురు చూసి ఇప్పుడే లోపలికి వెళ్ళి తలపేస్తున్నారు. తలపేస్తే మీ ఇద్దరు చూస్తే ఎందుకు కోరుకున్నారు? మేము ఎందుకు కోరుకుంటాం సార్, బయట గడి చేసాం. చెప్పు, తెగుతుంది. సార్, ఎక్కడికి సార్? ఈ శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. మాకు చూడాలనే ఉంది సార్, అందరం కలిసి చూద్దాం పదండి. అందరూ కలిసి చూడడానికి అదేమైనా కుటుంబ కథా చిత్రమా? శోభనం చూడడానికి వీలదు. రామరామా.